ఆపదలో ఉన్న ఎంతో మందికి సహాయం చేస్తున్న సినీ నటుడు సోను సూద్ను కలిసేందుకు ఓ వీరాభిమాని పాదయాత్రగా బయలుదేరారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిపల్లి తండాకు చెందిన వినోద్ అనే వ్యక్తి సోను సూద్కు వీరాభిమాని. దీంతో వినోద్ పాదయాత్రగా బయలుదేరి సోను సూద్ను కలిసేందుకు తహతహలాడుతున్నాడు. ఇందులో భాగంగా ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ నుంచి ముంబైకి పాదయాత్రగా వినోద్ బయలుదేరాడు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో సోను సూద్ చేసిన సేవలు మరవలేనివని చెప్పారు. మొదట లాక్డౌన్ ఉన్న సమయంలో సోను సూద్ను కలిసేందుకు ప్రయత్నించానని, కొన్ని కారణాల వల్ల కలవలేకపోయానన్నారు. సోను సూద్ను కలిసేందుకు వెళ్లాలనుకున్న సమయంలో ప్రమాదం జరిగి కాలుకు గాయం కావడంతో వెళ్లలేదని చెప్పారు. ప్రస్తుతం కోలుకున్న తర్వాత ఆయనను కలిసేందుకు బయలుదేరినట్టు చెప్పారు. ఈ పాదయాత్రను కొనసాగిస్తూ మరో వారం రోజుల్లో బొంబాయి చేరుకుని సోను సూద్ను కలుస్తానని వివరించారు. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు వినోద్. నేను తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా లక్ష్మీనగర్ తాండా అనంతగిరిపల్లి తాండాలో ఉంటాను. నేను నా సొంత గ్రామం అది. నేను ఉండేది హైదరాబాద్లో. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి సోను సూద్ సార్ గారు మన దేశానికి, దేశ ప్రజలకి ఎంత సహాయం చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. అంతటి మహానుభావుణ్ణి జీవితంలో ఒక్కసారైనా కలిసి నా కృతజ్ఞతలు చెప్పాలి అని నా మనస్ఫూర్తిగా నేను అనుకున్నా, చాలా రోజుల నుంచి అనుకున్నా, కానీ ఇన్ని రోజుల నుంచి కుదరలేదు. ఇన్ని రోజులు కుదిరింది. హైదరాబాద్ నుంచి ముంబైకి నేను కాలినడకన వెళ్తున్నాను సోను సూద్ సార్ గారికి కలిసి కృతజ్ఞతలు చెప్పడానికి కోసం. సో ఫ్రెండ్స్, అందరూ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. సోను సూద్ సార్ గారికి చేరే వరకు ప్లీజ్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్.